సో ఇవాళ నేను మీ ముందరికి హాల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, ఇది షోల్డర్ పెయిన్ అయినా నీ పెయిన్ అయినా ఎల్బో పెయిన్ అయినా ఏదైనా సరే క్యూర్ అయితే మీకు ఇస్తారు. సపోజ్ యంగ్ పేషెంట్స్ ఉన్నారండి, వాళ్ళు ఏంటి సర్జరీకి వెళ్ళే స్టేజ్ కానే కాదు, వాళ్ళ ఏజ్ కూడా కాదు. అలాంటి పేషెంట్ మరి ఎంత వీలైతే అంత సర్జరీ పోస్ట్పోన్ చేసుకోవాలి కదా. అలాంటి టైంలో మేము అంటే పెయిన్ మేనేజ్మెంట్ టీమ్ అనేది చాలా యూజ్ అవుతుందండి. ప్రజెంట్ అయితే చాలా మంది ఎక్కువగా మోడర్న్ టెక్నాలజీ ఇలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తుంటారు కదా, మరి మీ హాస్పిటల్లో అట్లాంటి టెక్నాలజీ వచ్చిందా? లేటెస్ట్ గా కూల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ అనేది ఉంటుంది. ఇది ఎవరికి చేస్తామని అంటే ఎవరికైతే ఎక్కువ పెయిన్ ఉంటుందో వాళ్ళకి ఆ నర్వ్ ఇది ఆంధ్ర తెలంగాణలో ఫర్ ద ఫస్ట్ టైం మనమే ఇంట్రొడ్యూస్ చేసామండి, సెకండ్ జనరేషన్ కూల్ ఆర్ఎఫ్ మెషిన్. ఇంకా అలాగే పిఆర్పి హై వీవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. సో ప్రజెంట్ ఈ రోజుల్లో చాలా మందికి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా ఏంటి ఎల్బో పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, నీ పెయిన్స్ ఇలాంటి సమస్యలతో చాలా మంది అయితే ఎక్కువగా బాధపడుతుంటారు కదా. బట్ మీరందరూ చాలా చోట్లకి వెళ్ళి ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకుండొచ్చు. బట్ నేను ఇవాళ మీ అందరి కోసం ఒక హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు హాల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇది. సో ఇది కుక్కట్పల్లి బ్రాంచ్. సో బేసిక్ ఏంటంటే ఇక్కడ డాక్టర్ పల్లవి గారు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ సెషన్లో ఉన్నారు, అండ్ కిరణ్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే ఎల్బో షోల్డర్ పెయిన్ ఈ మూడింటికి ఏంటంటే 100% క్యూర్ వచ్చే ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. మరి ఏంటి క్లినిక్ స్పెషాలిటీ, అండ్ వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, అండ్ వీళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళి చూసేద్దాం, రండి. పల్లవి గారు హాల్సియోన్ కి మొత్తం మేనేజింగ్ వీళ్ళే అన్నమాట, పల్లవి గారు అండ్ కిరణ్ గారు. సో హాయ్ మేడం. హలో అండి, ఎలా ఉన్నారు? యా వి ఆర్ గుడ్, హౌ ఆర్ యు? ఐ యామ్ వెరీ హ్యాపీ. సో బేసిక్ ఏంటంటే లైక్ మీ గురించి నేను చాలా విన్నాను, అండ్ మీ బ్రాండ్ హాల్సియోన్ గురించి కూడా చాలా పాజిటివ్ గా విన్నాను. ఇక్కడికి వస్తే మాక్సిమం పేషెంట్ కి ట్రీట్మెంట్ థెరపీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వికెట్ అవుతారని విన్నాను. సో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటి గురించి అయితే మీరు 100% జెన్యున్గా ఆన్సర్ ఇవ్వాలి. షూర్ షూర్. ఫస్ట్ ఈ నేమ్ ఏంటి మేడం? యా, హాల్సియోన్ అనేది యాక్చువల్లీ మేము చాలా ప్యాషన్తో మేము స్టార్ట్ చేసామండి. ఓకే. సో పేషెంట్స్కి చాలా వరకు పెయిన్ రిలీఫ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో, సో అలాంటి పేరే పెట్టాలి, పేషెంట్కి బాగా పెయిన్ రిలీఫ్ ఇచ్చేలాంటి పేరు పెట్టాలి అనేసి హాల్సియోన్ అని మేము డిసైడ్ చేసాం. యాక్చువల్లీ హాల్సియోన్ అంటే ఏంటంటే ఇట్స్ మిథికల్ బర్డ్. అది ఏం చేస్తుంది అంటే సునామీ లాంటి వేవ్స్ నైనా సరే సముద్రంలో ఆ కెరటాలన్నీ శాంతింపజేసి దానిపైన గూడు కట్టుకుంటది అన్నమాట, ఆ ఎగ్స్ పెట్టడానికి వాటి పిల్లల కోసం. సో మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎంత నొప్పితో ఉన్నా సరే వాళ్ళ నొప్పి అంతా మేము తగ్గించి వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టాము. ఇంకొక మీనింగ్ కూడా ఉందండి దీనికి, అంటే హాల్సియోన్ అంటే పీస్ అన్నమాట. యా, సో పేషెంట్స్ కి అంతే పీస్ఫుల్ గా వాళ్ళు పెయిన్ ఫ్రీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టాము అన్నమాట. ఓకే. అంటే మేము డిఫరెంట్ ప్రొఫెషన్స్ పీపుల్ని చూస్తున్నాము, బట్ మీ దగ్గర ఏంటంటే పెయిన్ రిలీఫ్లో చాలా జెన్యున్గా ట్రీట్మెంట్ చేస్తారని విన్నాను. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఏంటంటే లైక్ టెక్నాలజీ పెరిగిపోయింది, టెక్నాలజీతో పాటు పేషెంట్స్ కూడా పెరిగిపోతున్నారు. ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ పీపులే హాస్పిటల్స్కి వెళ్తారని విన్నాము, బట్ ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా హెల్త్ ఇష్యూస్తో హాస్పిటల్స్కి అయితే వస్తున్నారు కదా. సో మరి మీ దగ్గరికి ఎక్కువగా ఏ ఏజ్ జోనర్ వాళ్ళు వస్తున్నారు? యా, ఇంతకు ముందు వరకు నండి ఓల్డ్ పీపుల్ వచ్చేవారు. ఓల్డ్ అంటే అబౌ 50 and 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అలా వస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. సో అలా కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు ఏంటంటే మొత్తం మారిపోయింది బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. వెరీ యంగ్ పేషెంట్స్ చెప్పాలంటే అసలు 26-27 ఇయర్స్ ఓల్డ్ కూడా మోకాల నొప్పితో కానీ షోల్డర్ పెయిన్తో కానీ వస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా 30s-40s అయితే ఈ మధ్య చాలా కామన్ గా చూస్తున్నాము. లెట్ ఇట్ బి ఒబేసిటీ, అంటే మనం ఉన్న ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు ఉండడం కానీ, లేకపోతే వాళ్ళు చేసే వర్క్ వల్ల కానీ ఓవర్లోడ్ అవ్వడం వల్ల. సో అలాంటి
కండిషన్స్ వల్ల చాలా మంది పేషెంట్స్, యంగ్ పేషెంట్స్ ని చూస్తున్నామండి యాక్చువల్లీ. సో ఏంటంటే వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు మేడం, నాకు అసలు 34 ఇయర్సే 35 ఇయర్సే బట్ స్టిల్ నాకు ఈ మోకాలు నొప్పులు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతూ ఉంటారు అన్నమాట. మాకు కూడా అదే అనిపిస్తుంది, ఇంత యంగ్ ఏజ్ లోనే ఆల్రెడీ మనకి నొప్పులు అనేది మొదలైపోతే వాళ్ళకి ఇంకా చాలా లైఫ్ ఉంటది కదా, వాళ్ళు ఇంకా ఎలా చేస్తారు అసలు ఇదంతా అని మాకు అనిపిస్తూ ఉంటది. సో అలాంటి ఏజ్ వాళ్ళకి ఇప్పుడు సపోజ్ యంగ్ పేషెంట్స్ ఉన్నారండి, వాళ్ళు ఏంటి సర్జరీకి వెళ్ళే స్టేజ్ కానే కాదు, వాళ్ళ ఏజ్ కూడా కాదు. అంటే మీ ప్రకారము ఒక పర్సన్ కి సర్జరీ చేయాలంటే ఏ ఏజ్ లో అయితే చేయొచ్చు? యా, నా ప్రకారమే కాదండి, ఎవరికైనా సరే యాజ్ అ డాక్టర్, బికాస్ ఇప్పుడు సర్జరీలో అంటే దెర్ ఆర్ మల్టిపుల్ సర్జికల్ ఆప్షన్స్. కాకపోతే జనరల్ ఇప్పుడు సపోజ్ మోకాలు తీసుకున్నాం అనుకోండి, ఫైనలీ ఉండేది ఏంటి అంటే రీప్లేస్మెంట్. మోకాలు చిప్పంతా మార్చేసి అవి ఒక ప్లేట్స్ అనేవి పెడుతూ ఉంటారు అన్నమాట. సో ఆ ప్లేట్స్ అంటే ఇంప్లాంట్స్. సపోజ్ అలా ఇంప్లాంట్స్ పెడితే వాటికి కూడా ఒక లైఫ్ అనేది ఉంటుంది. సో యూజువలీ ఆర్థోపెడిషియన్స్ ఏం చేస్తారంటే ఒక 60-65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చేస్తారు. అదే ప్రొసీజర్ని ఒక యంగ్ పేషెంట్లో చేశారనుకోండి, జనరలీ చెయ్యరు, ఇంకా మరీ తప్పదు అని అనుకుంటే తప్ప చేయరు. సపోజ్ ఒక 30-40 ఇయర్స్ ఓల్డ్ పేషెంట్కి చేస్తే కొన్ని సంవత్సరాలకి అది లూజ్ అయిపోతుంది, ఇంప్లాంట్ అనేది లూజ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు రీసర్జరీ చేయవలసిన అవసరం రావచ్చు అన్నమాట. సో అలాంటి పేషెంట్ మరి ఎంత వీలైతే అంత సర్జరీ పోస్ట్పోన్ చేసుకోవాలి కదా. సో అలాంటి టైంలో మేము అంటే పెయిన్ మేనేజ్మెంట్ టీమ్ అనేది చాలా యూజ్ అవుతుందండి. అంటే నాకు ఒక డౌట్ ఉంది మేడం, అంటే బేసిక్ ఒక పేషెంట్ ఒక నీ పెయిన్ తో మీ దగ్గరకు వచ్చారు అనుకోండి, సో అలాంటి పేషెంట్ కి మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేయాలని చూస్తారా లేకుంటే సర్జరీకి రికమెండ్ చేస్తారా? సీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్. ప్రతి ఒక్కరికి సేమ్ ట్రీట్మెంట్ అనేది ఉండదండి. ఓకే, మోకాల నొప్పులకి బోల్డ్ అని కారణాలు ఉంటాయి. ఓకే, కొన్ని సింపుల్ కారణాలే ఉంటాయి, ఏదన్నా లిగమెంట్ స్ప్రెయిన్ కానీ మెనిస్కస్లో టేర్ కానీ అట్లాంటివి. అరుగుదలలో కూడా స్టేజెస్ ఉంటాయి, స్టేజ్1 ఉంటాయి, స్టేజ్4 వరకు. అసలు పేషెంట్కి మనం ఏం చేయాలి అని అంటే కారణం ఏంటి, అసలు ఈ నొప్పికి గల కారణాన్ని కనుక్కోవాలి ఫస్ట్. ఓకే, నొప్పికి గల కారణం కనుక్కుంటేనే కదా మనం కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాము. అవును. సో సపోజ్ అవి ఏమైనా సింపుల్ కారణాలు అనుకోండి, వాటికి ఈజీగా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. అలా కాకుండా పేషెంట్ చాలా అరిగిపోయి వచ్చారు అనుకోండి, అరుగుదల అనేది ఏజింగ్ ప్రాసెస్. అంటే ఎట్లా అరుగుతుంటది అంటే బేసిక్గా గుజ్జు అంటారు కదా. యా, మోకాలలో గుజ్జు అనేది ఉంటదండి. అవును. అరుగుదల అంటే ఏంటంటే ఆ గుజ్జు అనేది పోతూ ఉంటుంది అన్నమాట వయసు పెరిగే కొద్ది. నాచురల్ వేర్ అండ్ టేర్. ఓకే, అరుగుదల అనేది మీకు రావచ్చు, నాకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు, ఇట్స్ అన్ ఏజింగ్ ప్రాసెస్. వయసు పెరిగే కొద్ది అరుగుతా ఉంటది. అంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది, సారీ టు ఇంటరప్ట్. అంటే ఇప్పుడు ఇది అరుగుతుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎరేజర్ తీసుకుందాం అండి, సో యూజ్ చేసే కొద్దీ అది మెల్ట్ అయిపోతుంది. సో అట్లా ఈ గుజ్జు కూడా ఒక ఏజ్ అంటే ఏ ఏజ్ నుంచి ఇది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది? యా, గుజ్జు అరిగిపోవడం అంటాము. అరిగిపోవడం అనేది వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి ఉంటదండి. ఇప్పుడు కొంతమందికి 50-60 ఇయర్స్ వరకు కూడా బాగానే ఉంటది, కొంతమంది మరీ లావుగా ఉన్నారనుకోండి వాళ్ళ లోడ్ అంతా మోకాల మీద పడుతూ ఉంటది కదా. ఓకే, అండ్ కొంతమంది ఎక్కువసేపు నుంచోవడం గానీ మెట్లు ఎక్కడం దిగడం గానీ ఓవర్ యాక్టివిటీ అనేది ఉందనుకోండి, ఆ స్ట్రెస్ అంతా మోకాల మీద పడుతుంది కదా, వాళ్ళకి మేబీ కొంచెం తొందరగా వచ్చేస్తుంది అరుగుదల. అంటే పలానా పేషెంట్ కి ఇన్ని సంవత్సరాలకు వస్తుంది, పలానా పేషెంట్ కి ఇన్ని సంవత్సరాలకు వస్తుంది అని మనం చెప్పలేము. వాళ్ళ వర్క్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది అన్నమాట. సో అందుకనే వాళ్ళకి ఫస్ట్ ఏ స్టేజ్ లో ఉన్నారనేది కనుక్కోవాలి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, అర్లీ గ్రేడ్ 4 వరకు కూడా మనం ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ అనేవి చేయగలం. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసే డిసైడ్ చేస్తాం. స్కాన్ అంటే ఏంటి అంటే అది ఒక మెషిన్ అన్నమాట, సేమ్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఇప్పుడు పొట్టలో చేస్తుంటారు బేబీ కోసం, ప్రెగ్నెంట్ విమెన్ కి అట్లాంటిదే అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ఉంటుంది. ఆ స్కాన్ లో మనకి తెలుస్తుంది సాఫ్ట్ టిష్యూస్ అన్ని కనిపిస్తాయి అన్నమాట. అంటే ఏమైనా నీరు ఉందా లేకపోతే ఏమైనా సిస్ట్ ఉన్నాయా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనేది మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ లో కనిపిస్తుంది. గుజ్జు ఎంత వరకు ఉంది, ఎంత అరిగిపోయింది అనేది ఆ స్కాన్ ని బట్టి ఈ పేషెంట్ కి ఎంత వరకు సెట్ అవుతుంది లేదనేది డిసైడ్ చేస్తాం. షోల్డర్ ఇంజురీస్ ఎక్కువగా ఏజ్ వాళ్ళకి వస్తాయి. యా, షోల్డర్ ఇంజురీస్ కూడా జనరలీ ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదండి. ఏజ్ ఎప్పుడు అంటే ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఏంటంటే మజిల్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉంటాయి,
కానీ షోల్డర్ ఇంజురీస్ అంటే యు మెన్ టేర్స్, టేర్ అంటే చిరుగులు అనమాట. రొటేటర్ కఫ్ అనే కండరాలు ఉంటాయి ఇక్కడ, ఒక ఫోర్ పెద్ద కండరాలు, వాటిలో చిరుగులు ఎప్పుడు వస్తూ ఉంటాయి అనేది. సి జనరలీ జిమ్కి వెళ్తారండి, జిమ్కి వెళ్ళి పెద్ద పెద్ద హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. అలా వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు చిరుగులు వస్తూ ఉంటాయి అనమాట. అలా చిరుగులతో యాక్చువల్లీ జిమ్ ట్రైన్డ్ పీపులే చాలా మంది వస్తూ ఉంటారు. సో ఇట్స్ నాట్ అంటే ఫిట్ ఉండడం కూడా తప్పేనా, అది ఫిట్టుకుండడం అంటే కూడా దానికి కూడా ఉంటుంది ప్రాసెస్ లో చేయకుండా ఇబ్బంది వస్తుంది. సడన్ గా నేను వెయిట్ తగ్గిపోవాలని వన్ ఫైన్ డే వెళ్ళిపోయి నేను జిమ్ చేసేస్తాను అంటే అలా కుదరదు. మనం ట్రైనింగ్ చేసుకుని మసిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకుని అప్పుడు నెక్స్ట్ వెయిట్స్ లిఫ్టింగ్ అవంతా చేసుకోవాలన్నమాట. సో అలా చేయకపోతే చిరుగులు అనేవి వస్తాయి. సో ఆ చిరుగులు అనేవి వచ్చినాయి అనుకోండి, దాంట్లో కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట పార్షలా కంప్లీటా అనేది. కంప్లీట్ టేర్ అంటే ఏంటంటే మొత్తం కనెక్షన్ ఉండదు. ఓకే, ఎట్ సైడ్ వస్తుంది మేడం అది? అది యూజువల్లీ షోల్డర్ దగ్గర ఉంటుంది. ఓకే, షోల్డర్ దగ్గర మసిల్స్ ఉంటాయి అన్నమాట. టోటలీ టేర్ అయిపోయింది అనుకోండి, కనెక్షన్ లేదనుకోండి, దానికి మనం చేయలేము, దానికి మళ్ళీ సర్జికల్ ప్రొసీజరే కావాలి. ఇఫ్ ఇట్ ఇస్ అ పార్షియల్ టేర్, పార్షియల్ టేర్ అంటే కొంచెమే చిరుగు ఉంటుంది, ఆర్ మజిల్ ఇలాగే ఉంటుంది కానీ మధ్యలో ఉంటుంది కట్, ఇంట్రా సబ్స్టెన్స్ టేర్ అంటాం, అలాంటి వాటికి ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ చాలా బాగా పనిచేస్తాయి. సో ప్రజెంట్ అయితే చాలా మంది ఎక్కువగా మోడర్న్ టెక్నాలజీ ఇలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తుంటారు కదా, మరి మీ హాస్పిటల్లో అట్లాంటి టెక్నాలజీ వచ్చిందా? డెఫినెట్లీ అండి, చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ అనేవి మేము చేస్తూ ఉంటాం. టెక్నాలజీ కూడా అడ్వాన్స్డ్ ఉంది, ఎందుకంటే వీ వాంట్ టు గివ్ ది బెస్ట్ టు అవర్ పేషెంట్స్. మన దగ్గర ఏంటంటే లేటెస్ట్ గా కూల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ అనేది ఉంటుంది. ఇది ఎవరికి చేస్తామని అంటే ఎవరికైతే ఎక్కువ పెయిన్ ఉంటుందో వాళ్ళకి ఆ నర్వ్స్ ని డీసెన్సిటైజ్ చేస్తాం అన్నమాట. అంటే అవి ఏం చేస్తాయి, ఓవర్ గా ఫైర్ చేస్తూ ఉంటాయి ఆ నర్వ్స్, వాటిని నార్మల్ స్పీడ్ అయ్యేలాగా చేస్తాము. సో అలా చేయడానికి ఈ కూల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే మెషిన్ యూజ్ అవుతుంది అన్నమాట. ఇది ఆంధ్ర తెలంగాణలో ఫర్ ద ఫస్ట్ టైం మనమే ఇంట్రొడ్యూస్ చేసామండి, సెకండ్ జనరేషన్ కూల్ ఆర్ఎఫ్ మెషిన్. ఇంకా అలాగే పిఆర్పి మెషిన్ కూడా టెంపరేచర్ కంట్రోల్ది ఉంటుందండి. స్కాన్ మెషిన్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ అల్ట్రాసౌండ్ మెషిన్స్ అనేవి ఉంటాయి. సో అలాగే ఇలా ఇంజెక్షన్స్ కి ఇంకొక మెషిన్ యూజ్ అయ్యేది ఏంటంటే సిఎం, సిఎం అంటే ఒక ఎక్స్రే మెషిన్ లాంటిది, అది కూడా అంత అడ్వాన్స్డ్ మెషిన్స్ అనే మన దగ్గర ఉంటాయి. అండ్ పేషెంట్స్ ఎవరైనా ఇక్కడ నుంచి అన్న వచ్చి చూపించుకుంటారు కదా, మరి ఇక్కడ స్టే చేయొచ్చా? స్టే చేయాల్సిన అవసరమే లేదండి, ఆల్ దీస్ ఆర్ డే కేర్ ప్రొసీజర్స్. డే కేర్ అంటే ఒక 1 అవర్ లో ప్రొసీజర్ అయిపోతుంది, ఒక 1/2 అవర్ లో పేషెంట్ డిశ్చార్జ్ అయిపోతారు అన్నమాట. సో ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. యాక్చువల్లీ మాకు పేషెంట్స్ చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు, అనంతపూర్, బెంగళూరు, ఇంకా వైజాగ్ అలా చాలా ప్లేసెస్ నుంచి వస్తారు. నైట్ బయలుదేరి వచ్చేసి మళ్ళీ చేయించేసుకుని మళ్ళీ నైట్ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ ఉండాల్సిన అవసరం అయితే ఉండదు, అండ్ ప్రొసీజర్ వల్ల కాంప్లికేషన్స్ కూడా ఏమీ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. సో పేషెంట్స్ హ్యాపీగానే వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. సో మరి వీళ్ళ దగ్గర ఉన్న కొత్త లేటెస్ట్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటో ఒక చిన్న లుక్ ఇద్దాం. సో ఇదే ఆపరేషన్ థియేటర్ అండి, మన ప్రొసీజర్స్ అన్ని కూడా ఈ థియేటర్లోనే చేస్తాము. అంత స్టెరైల్ గా ఎవ్రీడే దీన్ని స్టెరిలైజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, స్టెరిలైజ్ చేసుకుని ఇవన్నీ ఏంటంటే ఇది పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్, అంటే పేషెంట్ పల్స్, బీపీ అవన్నీ మానిటర్ చేస్తాం. మీకు చెప్పాను కదా ఇందాక లేటెస్ట్ కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ అనేది. నిజంగా ఈ మెషిన్ చాలా యూస్ఫుల్ అవుతుంది అండి. ఎట్లాంటి కండిషన్స్లో అంటే, సపోజ్ ఒక పేషెంట్ ఉన్నారండి, వెరీ ఓల్డ్ పేషెంట్, 75-80 ఇయర్స్ ఓల్డ్ పేషెంట్ ఉంటారు, వాళ్ళు సర్జరీకి ఫిట్నెస్ లేని వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే సర్జరీ చేయించుకునేంత నాకు స్ట్రెంగ్త్ లేదండి, ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా అదర్ దాన్ సర్జరీ అని అంటారు. అలాంటి వాళ్ళకి ఈ మెషిన్ చాలా బాగా మనకి ట్రీట్మెంట్ ఇస్తామండి. ఇది అల్ట్రాసౌండ్ అండి. యాక్చువల్లీ మనకి మా డే టు డే ప్రాక్టీస్లో ఈ అల్ట్రాసౌండ్ మెషిన్ అనేది చాలా చాలా యూస్ఫుల్. అక్కడ బయట డయాగ్నోసిస్కి, అంటే ప్రాబ్లం ఏంటి అని డయాగ్నోస్ చేయడానికి, నెక్స్ట్ ఇక్కడేమో ట్రీట్మెంట్కి. ట్రీట్మెంట్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేస్తాం కదా, ఐడెంటిఫై చేసిన ఏరియాలో ఎగ్జాక్ట్లీ ఆ టార్గెట్లోకి మనం రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలి అంటే జస్ట్ నీడిల్ ప్లేస్ చేసేయడం కాదు, దీని గైడెన్స్తో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మనం నీడిల్ని కరెక్ట్గా ప్లేస్ చేయగలుగుతాం. ఓకే, మిస్ప్లేస్ అవ్వకుండా 100% సెట్ అయ్యేలా కరెక్ట్గా ప్లేస్ చేస్తాం అన్నమాట. సో అందుకే మనకి సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే బేసిక్గా సిటీలో చాలా హాస్పిటల్స్ ఉన్నప్పటికీ ద బెస్ట్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో
అండ్ పేషెంట్స్ క్యూర్ చేయడంలో కూడా మీరు ద బెస్ట్ గా ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో ఓవరాల్ గా చూసారు కదండి పల్లవి గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఎలాంటి అభిప్రాయం వచ్చింది, అండ్ మీలో కూడా అంటే మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ లో కానీ సో యంగ్ జనరేషన్ అవ్వచ్చు లేకుంటే కొంచెం ఓల్డ్ జనరేషన్ కూడా అవ్వచ్చు, బట్ అందులో కూడా ఏంటంటే షోల్డర్ ఎల్బో నీ ఇంజురీస్ ఈరోజు చాలా ఎక్కువగా వస్తున్నాయి, అంటే ఈ పెయిన్స్ వల్ల కూడా చాలా సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఏదైనా వన్ స్టాప్ సొల్యూషన్ కావాలంటే 100% మీరు ఇక్కడికి విజిట్ చేయొచ్చు. సో విజిట్ అవ్వాలంటే ఎలా విజిట్ అవ్వాలి నాకు అది ఒకటి. ఇది కూకట్పల్లి వై జంక్షన్ అండి, పిల్లర్ నంబర్ 867 మెట్రో పిల్లర్. ఓకే, సో 867 దగ్గరే ఉంటుందండి, ఎగ్జాక్ట్లీ 4th ఫ్లోర్ లో ఉంటుంది. అంటే ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ నుంచి విజిట్ చేయాలనుకుంటే సో అపాయింట్మెంట్ ఎన్ని డేస్ ముందు బుక్ చేసుకోవాలి? ప్రిఫరబ్లీ ఒక 4-5 డేస్ ముందు చేసుకుంటే బెటర్ అండి. సో ఎవ్రీడే ప్రొసీజర్స్ ని బట్టి అపాయింట్మెంట్స్ ఇస్తాము, అంటే మరీ వెయిటింగ్ టైం ఎక్కువ ఉండకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఒక 4-5 డేస్ ముందు బుక్ చేసుకుంటే బెటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, సో బేసిక్గా పేషెంట్స్ ఎక్కువగా వచ్చేది అంటే వాళ్ళ లైక్ వాళ్ళు సఫర్ అయ్యే పెయిన్స్ వల్ల కదా, సో అలాంటి పెయిన్స్ రాకుండా సెక్యూర్గా ఉండాలంటే మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? ఒకటండి లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే వెయిట్ మేనేజ్మెంట్ ఒకటి, హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండడం ఒకటి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని పోషక పదార్థాలు అన్నీ ఉండేలాంటి ఫుడ్ తీసుకోవాలి, అన్నెసెసరీ జంక్ ఫుడ్ అలాంటిది తీసుకోకుండా ఉంటే బెటర్, అంటే కంప్లీట్గా మానేయాలని కాదు ఎప్పుడో వీక్లీ వన్స్ లేకపోతే 10 డేస్కి వన్స్ అలా తీసుకుంటే బెటర్. అండ్ బేసిక్గా కొన్ని ఎక్సర్సైజెస్ అండి, ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. సో ఆ బేసిక్ ఎక్సర్సైజెస్ ఎవ్రీడే చేసుకుంటా ఉంటే మజిల్స్ స్ట్రాంగ్ అయ్యి మనకి పెయిన్స్ అనేవి తొందరగా రాకుండా ఉంటుంది. అండ్ కొన్ని జాగ్రత్తలు, ఊరికే మెట్లెక్కేయడం, దిగేయడం, కింద కూర్చొని లేవడం అలాంటివి అవాయిడ్ చేస్తే చాలా సంవత్సరాల పాటు నొప్పుల బారిన పడకుండా ఉంటాం. ఓకే, సో చూసారు కదండి మరి ఓవరాల్గా మరి పల్లవి గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ విన్నాక మీకేమనిపించింది, అండ్ మీరు ఎప్పుడైనా ఈ హాస్పిటల్ విజిట్ చేస్తుంటే మీకు ఎలాంటి ట్రీట్మెంట్ వచ్చింది, మీరు ఎంత సెక్యూరిటీగా వెళ్ళారో మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.